కేటీఆర్ కు ఫార్ములా 1 రేస్ పై ఉన్న శ్రద్ధ కుక్కల బెడతపై లేదన్న రేవంత్ రెడ్డి బాలుడి కుటుంబాన్ని మంత్రి పరామర్శించాలని డిమాండ్ పట్టాభిపై 3rd డిగ్రీ ఆరోపణలపై వైద్యుల నివేదికను కోర్టుకు సమర్పించిన అధికారులు పట్టాభిని గన్నవరం సబ్జైలుకు తరలించాలని ఆదేశించిన కోర్టు మరో జైలుకు మార్చాలన్న పోలీసుల విజ్ఞప్తిని దోషిపుచ్చిన జడ్జి న్యాయవాదులకు భృతి విడుదల చేసిన ఏపీ సీఎం జగన్ ఒక్కో జూనియర్ లాయర్ కు ప్రతి నెల 5000 రూపాయలు మూడు నెలలలో 4248 మంది న్యాయవాదులకు 35.4 కోట్ల రూపాయల సాయం ఛత్తీస్గఢ్ గవర్నర్ గా వెళ్లిన విశ్వభూషణ్ హరిచందన్ గన్నవరం విమానాశ్రయంలో ప్రభుత్వ ఆత్మీయ వీడ్కోలు 24న నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీజ్ బాధ్యతలు 2024లో కాంగ్రెస్ కూటమిదే విజయమన్న మల్లికార్జున ఖర్గే 100 మంది మోదీలు అమిత్ షాలు వచ్చినా అడ్డుకోలేరని వ్యాఖ్య బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని విమర్శలు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు అన్న రాహుల్ గాంధీ పిల్లలంటే తనకెంతో ఇష్టమని వెల్లడి తన అమ్మకు ప్రియాంక అంటే ఎంతో ఇష్టమన్న రాహుల్ కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు 927 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 272 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన స్టూడెంట్స్ కు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో ప్రవేశం లేదన్న కేంద్రం మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కుదరదన్న కేంద్ర మంత్రి మాండవీయ చివరి సంవత్సరం విద్యార్థులకు కంబైండ్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న ఆప్ బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై నెగ్గిన ఆప్ అభ్యర్థి షెల్లీ ఓబెరాయ్ ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రాధాన్యతనిస్తానన్న షెల్లీ అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి నేత పోటీ చేస్తానని ప్రకటించిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ఇప్పటికే రేసులో ఉన్న మరో భారత సంతతి నేత నిక్కీ హేలీ